परिपिपाल यीशुः स आदिकर्ता नारायणाख्यः विष्णुः ఆ మాట వచ్చేటప్పటికి ఎంత పరవశంగా చెప్పారండి. ఇటువంటి ఆదిశంకర భగవత్పాదులు వారిని పట్టుకుని, ఆదిశంకరులు అంటే శైవులు, ఆయన విష్ణు భక్తికి విరుద్ధము అని చెప్పి ఆయన గురించి మాట ఎత్తేటప్పటికల్లా తెలియనటువంటి ఒక ద్వేషభావం, ఒక భేదభావం ఎవరైతే చూపిస్తారో వారికి కనీస అవగాహన కూడా లేదు అని మనం అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ నిజంగా వాళ్ళకి విష్ణు భక్తి ఉంటే ఆదిశంకరులు తలంచుకోగానే వెంటనే విష్ణు భక్తుల్లో గొప్పవారు ఆదిశంకరుడికి నమస్కారం చేసుకుంటారు, గురువుగా ప్రణమిల్లుతారు. తెలుసుకోండి, ఇక్కడ ఆయన ఎంత అపారమైన విష్ణు భక్తిని చూపిస్తారు. అందుకే అనేక చోట్ల గీతాభాష్యంలో కృష్ణుడు అహం మాం మమ అని తన గురించి చెప్పిన ప్రతిసారి అహం అనగానే ఈశ్వరః వాసుదేవః నారాయణః అని మాట్లాడతారు. ఇక్కడ అంటే ఆ కృష్ణుడు అక్కడ మాట్లాడుతున్న వాడు ఎవడంటే సాక్షాత్ పరమేశ్వరుడు, సాక్షాత్ నారాయణుడు అని ఎంత ప్రేమగా పదాలను చెప్తారండి. ఇక్కడ ప్రేమయే భక్తి అంటే ఆ ప్రేమ రూపమైన భక్తిని దృఢంగా ప్రకటించినటువంటి ప్రతిష్ఠ చేసిన వారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆ ప్రేమ మార్గంలోనే అనేక మంది భక్తులు పరమాత్మని రకరకాల సిద్ధాంతాలతో ఉపాసన చేసినటువంటి వారు. కానీ వేద సమ్మతమైన భక్తి మార్గాన్ని త్వమస్మాకం, నువ్వు మావాడివి నేను మీవాడు నేను నీవాడు అనేది వేదమే చెప్తున్నది. ఇక్కడ ప్రేమభావం భక్తిభావం వేద ప్రామాణ్యం నుంచి వచ్చేది. తెలియక కొత్త కొత్త పరిశోధకులు బయలుదేరి మొట్టమొదటి వేదం యజ్ఞ రూపంలో ఉండేది, తర్వాత జ్ఞానంగా వచ్చింది, తర్వాత భక్తి అనే ఉద్యమం వచ్చింది అన్నాడు. భక్తి ఉద్యమం తర్వాత రాలేదు, వేదంతో పాటు ఉంది. తెలుసుకోండి, ఇక్కడ ధర్మోద్యమం భక్తి ఉద్యమం వేదాంత ఉద్యమం మూడు ఉద్యమాలు వేదోద్యమాలే, వేదమే ప్రధానం. అందుకే శైవులైన వైష్ణవులైన ఎవరైనా వేదంతో కలుస్తారు. కనుక అందరినీ కలపాలంటే వేదంతో కలపాలి. వేదం మనందరికీ శిరోధార్యం. కనుక ఆదిశంకరులు మళ్ళీ చెప్తున్న వేదధర్మ ప్రతిష్టాత అని దాని ప్రమాణంగా తీసుకుని కలిపారండి ఇక్కడ. అందుకే ఇక్కడ నారాయణాక్ష విష్ణు ఆదికర్త భౌమస్య బ్రహ్మణ బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యా వసుదేవా తంశేన కల సంభభూవా అనే వాక్యాన్ని అక్కడే రచించారు. ఇక్కడ ఎవరైతే ఆదికర్త నారాయణుడు విష్ణు ఉన్నాడో అతడు ఈ భూమిని రక్షించడం కోసం, భూమి యందు బ్రహ్మను రక్షించడం కోసం, బ్రాహ్మణ్యాన్ని రక్షించడం కోసం వచ్చాడు. ఇక్కడ మళ్ళీ తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. మనం బయట నుంచి జరిగేవి తెలియాలి, లోపల నుంచి జరిగేవి తెలియాలి, అందరినీ కలపాలి. అందుకే ఎవరి సంప్రదాయం వారు పాటిస్తూనే సనాతన ధర్మంలో అన్ని సంప్రదాయాలని గౌరవించగలగాలి. అది భగవత్పాదులు వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. భగవంతుడు అవతారం దేనికి అంటే బ్రహ్మణ బ్రాహ్మణత్వస్య. ఏమిటి దీని ఉద్దేశం? బ్రహ్మ అనే శబ్దానికి ఏమిటి? మళ్ళీ వైదిక నిరుక్తాధారంగానే చెప్పుకోవాలి. బ్రహ్మ అనగా తపస్సు, ధర్మము, జ్ఞానము, వేదము, పరమాత్మ, ఇన్ని అర్థాలు ఉన్నాయి. కానీ బ్రహ్మను రక్షించుట అంటే అర్థం ధర్మాన్ని, తపస్సుని, జ్ఞానాన్ని రక్షించడం. ఇది గ్రహించవలసింది. ఎందుకు వాటిని రక్షించాలంటే అవి లోకాన్ని రక్షిస్తావి, కానీ వాటిని రక్షించాలి. కానీ అవే జీవనంగా ఎవరైతే ఉంటారో వారిని కూడా రక్షించాలి. ఎందుకంటే వారి ద్వారా, ధర్మము ఒక విగ్రహం కాదు, తపస్సు ఒక విగ్రహం కాదు, ఈ ధర్మము తపస్సు మొదలైనవి జీవనంగా ఎవరైతే ఉంటారో వారిని రక్షించాలి. ఆ రెండు రక్షింపబడితే ధర్మం అంతా కాపాడబడుతుంది. కనుక ఏదో ఒక వర్ణం వారికి సంబంధించిన అంశం కాదు, అన్ని వర్ణాల క్షేమం కోసం బ్రాహ్మణ్యం రక్షింపబడాలి అని చెప్పి సర్వవర్ణ క్షేమం కోసం, సర్వలోక క్షేమం కోసం తపస్సు, ధర్మము, జ్ఞానము రక్షింపబడాలి. తపోధర్మ జ్ఞాన రూపమైన పరబ్రహ్మ యొక్క తత్వము వ్యాపించబడాలి అనే ఉద్దేశంతో భగవానుడు అవతరించాడు, దేవకీదేవి యొక్క గర్భంలో అవతరించాడు. ఈ వాక్యం తీసుకున్నప్పుడు భగవత్పాదు వారు మహాభారతంలో భీష్ముడు చెప్పిన మాటను యథాతథంగా తీసుకున్నారు. ఇక్కడ భౌమస్య రక్షణార్థం దేవకి అజీజనత్ అనేటువంటి మాట ఏదిందో అది అలాగ వసుదేవాద్ అజీజనత్ అనే మాటను యథాప్రకారంగా ఆ వాక్యంలో ఇమిచ్చారు భగవత్పాదు వారు. ఇక్కడ భీష్ముడు చెప్పిన మాటని దేవక్యా వసుదేవా తంశేన కిల సంభభూవా అని మొదటే తెలియజేశారు. అంతేకాదు మరికొన్ని శ్లోకాలు అయ్యాకంటారు, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్య విగత జ్వరః అనే మాటలో మయి సర్వాణి కర్మాణి నాయందే సర్వకర్మలు అర్పించి అధ్యాత్మ బుద్ధితో నువ్వు ఆశని విడిచిపెట్టి మమకారాన్ని విడిచిపెట్టి యుద్ధాన్ని చేయని చెప్పాడు. ఒక్క శ్లోకంలో ఉందండి. నీ కర్తవ్యాన్ని ఎలా చేయాలి, కర్తవ్యం నుంచి పారిపోనక్కర్లేదు, అలాగని కర్మలు మానేయక్కర్లేదు. మరి కర్మలు బంధిస్తాయి కదా అంటే ఒక పని చేయి, నాకు అర్పించాయి అన్నాడు, అప్పుడు నిన్ను బంధించమన్నాడు.
ఎలా అర్పించాలి? మయి సర్వాణి, మయి అన్నప్పుడు నాయందు, నాయందు అంటే శివుని యందు విష్ణువు యందా? అంత అందంగా చెప్తారంటే భగవత్పాదుల వారు ఇక్కడ, మయి వాసుదేవే పరమేశ్వరి సర్వజ్ఞే సర్వాత్మని. ఒక్క మయి అనే మాటకి విశేషణంగా ఎన్ని చెప్పారో చూడండి. వాసుదేవుణ్ణైన నాయందు, పరమేశ్వరుణ్ణైన నాయందు, సర్వజ్ఞుణ్ణైన నాయందు, పరమాత్మైన నాయందు, నలుగురు యందు కదా. కాదు బాబు, నాలుగు లక్షణాలు కలిగిన నా ఒక్కని యందు అని అర్థం ఇక్కడ. అంటే తానే సర్వజ్ఞుడు, తానే సర్వాత్ముడు, తానే పరమేశ్వరుడు, తానే వాసుదేవుడు. ఆయనే ఇక్కడ కృష్ణ రూపంతో నిలబడి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ కృష్ణుని చూడగానే కలగవలసిన భావం ఏమిటి? ఆయన ఒక అవతారమూర్తిగా ధరించి ఉన్నాడని కాదు, ఆయన అవతారమూర్తిగా కనబడుతున్నప్పటికీ ఆయన సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరుడైన బ్రహ్మభావన ఆయన కలిగి ఉపాసించు, అప్పుడు సగుణ బ్రహ్మభావన అవుతుంది అని తెలియజేస్తున్నారు. ఆ విషయమైన ప్రబోధ సుధాకరంలో సగుణ నిర్గుణ సమన్వయ అవతారంగా కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేస్తారు. అంత కృష్ణుడంటే ఇష్టం. ఆ ఇష్టం కాలుడి నుంచి బయలుదేరినప్పుడు విగ్రహ ప్రతిష్ఠిత ఆగలేదు. తర్వాత బ్రహ్మసూత్ర భాష్యం రచించేటప్పుడు, ఉపనిషత్ భాష్యం రచించేటప్పుడు కూడా ఆయన యందు ఆ బ్రహ్మభావన అలా ఉంటూ ఆ రెండింటి సారూపంగా భగవద్గీతకే భాష్యం రచించాడు. ఎందుకంటే కృష్ణుని మాట చాలు అని, కృష్ణుని యందు ప్రీతి చేతని ఆయన మాటకే భాష్యం రచించాడు మహానుభావుడు. అక్కడితో ఆగేరా, ఆ భద్రికా క్షేత్రం దగ్గరే ఆయన ప్రవహిస్తున్న గంగానదీ తీరంలో ధ్యానం చేస్తూ ఉంటే ఇందులోనే కాలాంతరంలో నిమగ్నమైపోయిన నా మూర్తిని తీసి ప్రతిష్ఠ చేయని విష్ణువు చెప్పాడు. అక్కడ వెంటనే భగవత్పాల్ వారు గంగలో ప్రవేశించి ఆ మూర్తిని తీసుకువచ్చి ప్రతిష్ఠ చేశారు బదరీలో. అదే ఇప్పుడు అందరం ఆరాధిస్తున్న బదరీ నారాయణమూర్తి, నారాయణ స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అంతేకాదు, కాలడిలో ఇప్పటికీ కూడా గురువాయూరప్ప మందిరం ఉంది, అక్కడ నారాయణ ఆరాధన జరుగుతుంటుంది. ఆ నారాయణ ఆరాధన అచ్చంగా వైదిక సంప్రదాయంలోనే, వేదము చెప్పిన పద్ధతిలోనే జరుగుతుంటుంది. ఏమంటే మరి శంకర భగవత్పాల్ వారు మూడు రేఖలు విభూతి పెట్టుకున్నారు కదా అని, శైవుడు కదా అంటే నాయన అది వేదిక పద్ధతి కనుక శైవం స్వీకరించింది. కానీ భస్మధారణ అనేటువంటి శైవంతో మొదలు కాని వేదములో ఉన్నది. అదేవిధంగా ఆగమాలు చెప్పినటువంటి ఊర్ధ్వపుండ్రధారణ ఇవన్నీ కూడా ప్రామాణికమే, ఎవరి సిద్ధాంతం వారికి తప్పకుండా ఋషులిచ్చినదే కనుక అవి అనుసరించవలసినదే. ఒకప్పుడు ఒక విషయం జరిగిందండి చిన్న, అది గుర్తుకొస్తున్నది. కాంచీ యతీంద్ర శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకసారి మాట్లాడుతున్నారు, అనేక వేల మంది జనం ఉన్నారు. ఒక రెండు రోజుల తర్వాత ఆ జనం నమస్కారానికి వచ్చేటప్పుడు ఒకరిని అడిగేట, నువ్వు మొన్న వచ్చినప్పుడు ఊర్ధ్వపుండ్రములు ధరించి వచ్చావు వైష్ణవ సంప్రదాయంలో, ఇవాళ తీసివేసి ఎందుకు వచ్చావు అని అడిగారు. అంటే ఇన్ని వేల మందిలో ఎవరు ఏం ధరించారు కూడా నేను గుర్తుపెట్టుకున్నారు చూడండి. అంటే నేను ఇదివరకు అది ఆ సంప్రదాయంలో ఉన్నారు కానీ ఇప్పుడు మీది విన్నాక నాకు అంత సమానమేం తెలిసింది అంటే, కాదు నాయన నీ సంప్రదాయం నువ్వు పాటించు, ఈ తత్వాన్ని సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకో చాలు ఇక్కడ, నీది మానకు సుమ అన్నారు. అదేంటి శంకర సంప్రదాయంలోని గొప్పతనం.